కింగ్ కార్తిక్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గోబీ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మొదటగా మనం వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ని ఒక 10 నిమిషాల నుంచి తీసేసుకోవాలండి. వాటర్ మొత్తం తీసేసుకొని ఇందులోకి మనము మొదటిగా మైదా వేసుకుందామండి. మైదా, తర్వాత ఉప్పు, తర్వాత కార్న్ఫ్లోర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. పకోడీ పిండిలాగా బాగా గట్టిగా కలుపుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి అందులోకి చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలండి. మొత్తం అంతా వేసేసుకొని బాగా వేడవనివ్వాలండి. బాగా కాలిన తర్వాత రెడ్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక పెనం పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా కారం పొడి వేసుకోవాలండి. ఇందులోకి మనం టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి టమోటా సాసు కొద్దిగా, ఇందులోకి మనము సోయా సాస్ కూడా వేసుకుంటున్నామండి. సోయా సాస్ కొద్దిగా వేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలండి. బాగా వేయించుకొని ఇందులోకి మనం రైస్ కూడా వేసేసుకున్నామండి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని 2 నిమిషాలు పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. రెడీ అయిందండి గోబీ రైస్.